దేవుని ప్రియులారా మీ అందరికీ మరణాత ఈరోజు మన వాక్య ధ్యానాంశము అక్కర్లేని అవస్థ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది మతశు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో క్షణమలో ప్రయాసపడి భారము మోయించిన జనులారా మీరు నా రండి నేను మీకు శ్రాంతిని కలుగు చేత్తునని దేవుడు దినమెల్లా చేతులు చాపి సర్వమానవాల్ని పిలుచుచి ఉన్నాడు దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు దేవుని యొక్క పాదముల దగ్గర మనకి విడుదల దొరుకుతుంది పాపాత్మురాల యొక్క స్త్రీ యొక్క పాపములు ప్రభు యొక్క పాదములు పట్టుకుని అడిగినప్పుడు క్షమించబడ్డాయి అలాగని లాసరు చనిపోయినప్పుడు కూడా స్త్రీలైన వారు ప్రభు యొక్క పాదముల మీద పడి ఏడ్చినప్పుడు విడుదల అనేది దొరికినది ప్రభు పాదముల యద్ద విడుదల దొరుకుతుంది ప్రయాసపడి భారం వచ్చిన జనులారా మీరు రండి దినమెల్లా చేతులు చాపి అని మన పిలుస్తున్నాడండి ఒకడు పేతురు ఐదు ఏళ్ళు అంటాడు ఇంకా ఏమంటున్నాడు అంటే భారములో ఉన్న వారిని చింతలో ఉన్న వారిని మనో మనోవ్యాధులు ఉన్న వారిని దేవుడు ఏమంటున్నాడంటే మీ చింతయావత్తును నా మీద వేయుడి నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను మీ చింతయావతిని తీసివేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు మీరు గమనించినట్లయితే క్షితి చనిపోయిన మనిషిని కాల్చివేస్తుంది చింత బ్రతుకున్న మనిషిని కాల్చివేస్తుంది గమనించండి క్షితి చనిపోయిన మనిషిని కాలిస్తే చింత బ్రతుకున్న మనిషిని కాలుస్తుంది కాబట్టి దినాలలో ప్రభు కోరుకుంటున్న మాట ఏమిటి అంటే మీరు చింత లేని ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు చాలామంది జీవితాల్లో కూడా ప్రభును నమ్ముకున్నారే కానీ అనవసరమైన అవస్థలను అనుభవించుచు చింతించే వారు మంది ఉన్నారు ప్రభు ఏమో నువ్వు చింత లేని వారే ఉండాలని నేను అన్నాడు నీ చింత గర్భపాలము లేకపోవటను బట్టి అయ్యుండొచ్చు అప్పులు ఉన్నావని చింతించవచ్చు గృహము లేదని చింతించవచ్చు ఆరోగ్యము లేదని చింతించవచ్చు ఏ విషయములో నువ్వు చింతిస్తున్నావో అది ప్రభువుకి అప్పచిప్పు నువ్వు ప్రార్థన చేశావంటే ఆ సమస్య గురించి ఆనాటి నుంచి ఆ సమస్యని ఎవరు టేకప్ చేస్తారంటే దేవుడు ఆనాటి నుంచి ఆ యొక్క పనిని ఎవరు తీసుకుంటారు బాధ్యత అంటే దేవుడే నీ మీద బరువు లేకుండా చేసే పనిలో ఆయన ఉంటాడు నీవు ప్రార్థన చేసిన నాటి నుంచి నీ భారం ఆయన మీద వేస్తున్న నాటి నుంచి నీ యావత్తు ఆయనకి అప్పచెప్పినప్పుడు ఆయన నీ చింత యావత్తును తీసివేసే పనిలో ఉంటాడు కాబట్టి ఆనాటి నుంచి మనం ప్రార్థించినటు నుంచి దేవుడు మేలు చేశాడు అని చెప్పి స్థుతించేవారిగా ప్రార్థించేవారిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా నీవు ఉండిన ఎడల ఇది విశ్వాసము ఇది నమ్మిక అనవసరమైన అవస్థల పాలు చింతచు చింతించే వారు ఎంతో మంది ఉన్నారు అనవసరమైన అవస్థ అంటే అనవసరముగా ప్రభు నమ్ముకుని అక్కర్లేని అవస్థను పొందే వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు నమ్ముకుని అక్కర్లేని అవస్థల పాలు చెందే వారు ఎంతో మంది ఉన్నారు ఎలా ఉన్నారు అంటే వారు గమనించండి ఒక ఆయన బరువైనటువంటి పట్ల మూటని వీపు మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక తల మీద పెట్టుకున్నాడు ఆయన నడవలేకపోతున్నాడు అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఆయన చీపు వేసుకుంటూ వస్తుండగా ఇది గమనించాడు నడవలేకపోతున్నాడే బరువైన మోటని తల మీద పెట్టుకున్నాడు గమనించి ఈ యొక్క జీప్ వ్యక్తి ఆపి మీరు జీపు వేయక్కండి ఇబ్బంది లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నేను దించుతాను ఈ మార్గములు అంటే ఆ వ్యక్తి జీపు వెనక మాలో ఎక్కాడు ఎక్కాక ఏం చేశాడంటే ఆ మోటని మరలా నెత్తి మీద పెట్టుకొచ్చున్నాడు ఆయన చీపు తోలుతుండగా ఈయన పడుతున్నటువంటి బాధ మూలుగులంటా ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఎలసమాని కనపడింది ఏమిటి వెనమాల కూర్చున్న వ్యక్తి దగ్గర నుంచి మూలుగులు వినబడుచున్నా ఏమిట బా అని చెప్పి వెనకకి తిరిగి చూశాడంట వెనకకి తిరిగి చూసి చూస్తే అక్కడ జరిగిన అక్కడ సందర్భం ఎలా ఉందంటే ఆయన చెమట పట్టి వేసి నీరసించిపోయి ఆ తల మీద బురువైన మోటని మొయ్యలేని పరిస్థితిలో కనపడ్డాడు ఏమండి మిమ్మల్ని జీపులో ఎక్కి కూర్చోమన్నాను కదా ఆ మోటను కూడా పక్కకు తీసుకూర్చుంటే ఇంకా సులువుగా ఉంటుంది కదా ఎందుకు అలాగునా మీరు మోటని నెత్తి మీద పెట్టుకుని ఉన్నారని చెప్పి ఆ యజమానుడు అన్నాడు ఆ వ్యక్తి ఏమంటాడంటే ఏమండి మీరు జీపు ఎక్కమన్నారు కదా మరి జీప్ ఎక్కమన్నారని చెప్పి నేను ఎక్కానండి ఆ మోటను కూడా కింద పెడితే బాగోదని నా నెత్తి మీద పెట్టుకున్నానని చెప్పాడంట చూడండి ఈ చీపు ఎక్కించుకున్న వ్యక్తి ఆ మోట బరువును మొయలేకపోతున్నాడనే కదా తా నువ్వు మోట బరువును మొయ్యలేకపోతున్నావు అందుకే నేను ఎక్కించుకుంటున్నాననే కదా చెప్పింది ఆ మాటని గ్రహించకుండా సరిగా వినకుండా ప్రవర్తించకుండా చీపు అయితే ఎక్కాడు కానీ ఆ మోటని జీపులో పెట్టలేదు బరువును ఆయనే మోస్తున్నాడు ఆ బరువుని జీపే పెడిస్తే ఆ బరువుని జీపే మోసేది కానీ అనవసరమైన అక్కర లేనటువంటి అవస్థను అనుభవించినటువంటి వాడిగా వ్యక్తున్నాడు అలాగే ప్రభుని నమ్ముకుని క్రీస్తు వాడలోనికి క్రీస్తు సంగమలోనికి నీవు వచ్చి ఉండి కూడా నీవే వ్యాధిని అనుభవిస్తున్నావు నీవు మనుషుల మీద ఆధారపడుతున్నా మనుషుల సహాయం వ్యర్థం అక్కర అవస్థను నీవు అనుభవించే వాడిగా ఉన్నావు దేవుని బిడలైన వారులారా మూర్ఖత్వాన్ని ప్రవర్తించే వారు ఎంతో మంది ఉన్నారండి కాబట్టి దేవుని బిడలైన వారులారా ప్రభు నీ చింత యావత్తును నీ భారమును నా మీద వేయమని ప్రభు చెప్తున్నాడు నీ చింతని నీ భారాన్ని ప్రభు మీద వేసినట్లయితే ఆయన మోస్తాడు నీ బరువును ఆయన మోస్తానని ప్రభు చెప్తున్నాడు నువ్వు చింత యావత్తును ఆయన మీద వేయి ప్రభు నమ్ము కూడా ఇంకా నీ చింతను ప్రభు మీద వేయటం లేదు నీ భారాన్ని ప్రభు మీద వేయటం లేదు ప్రభుకి అప్పచెప్పకుండా నీలో నీవే కృంగిపోవచ్చున్నావు వ్యాధి వచ్చిందా ప్రభు అనకి వ్యాధి వచ్చింది యోహో వాయురే ఆయనే చూచుకుంటాడని చిన్నట్లుగా ఆయనకి అప్పు చెప్పు అప్పులా వ్యాధుల ఇబ్బందులా సమస్యలా చిక్కులా కోర్టు సమస్యల ఏది ఏమైనా గాని ప్రభు పైన నువ్వు భారం మోపు నీ చింతయావత్తును ఆయన మీద వేసినట్లయితే నీ చింతయావత్తును ఆయన తీసివేస్తాడు నువ్వు చింత లేని వాడిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని దేవుడు అంటున్నాడు మూర్ఖుని వలె నీవు కూడా జీపు ఎక్కి ఆ యొక్క మోటను తల మీద మోసినట్లుగా ఆ వ్యా జీపులో పెట్టకుండా బరువును దించి వేసుకోకుండా నువ్వు అలా మోస్తున్నావు నువ్వు ఎప్పుడైతే నీ బరువుని ప్రభువు చెప్తావో నీ తల మీద భారాన్ని నీ జీవితంలో ఉన్న భారాన్ని చింతన యావత్తును దేవుడు తీసివేసి ఆ భారాన్ని ఆయన మోస్తానంటున్నాడు నా కుమారుడా నువ్వు దుఃఖించడం నాకు ఇష్టం లేదంటున్నాడు నువ్వు దిగులు చెందవద్దు కలవరపడవద్దు అంటున్నాడు దేవుడు నువ్వు చింతించవద్దు అంటున్నాడు దేవుడు నిశ్చింత యావత్తు నా మీద వేయండి నిశ్చింతలన్నీ నేను తీసివేస్తాను నిశ్చింత యావత్తు నిన్ను తీసివేస్తానంటున్నాడు కాబట్టి నీ భారాన్ని నీ మనోవ్యాధిని నీ హృదయంలోనే నీ మనసులోనే పెట్టుకుని నలిగిపోకుండా ప్రభు నాకు ఈ సమస్య నాకు వ్యాధి ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ కష్టం ఉందని చెప్పి ప్రభు చెప్పి ప్రభు మీద వేయండి ప్రభుకి అప్ప చెప్పండి ఆయన మీ చింత యావత్తుని తీసివేస్తాడు దేవుడు దేవుడి కొద్ది మాటలు దేవుడు గాక